हाय फ्रेंड्स अंदर की नमस्कार अंडी इवा वीडियो स्वीट कॉर्न तो डिफरेंट स्नैक आइटम अच्छे चूपबोना मुझे मूड मोकजन कंडील तीसको वलचि स्वीट कॉर्न अच्छे पक्न पेना लेयर वलचन तरह मन की कंडे वलचने चला ईजी अंडी वीट फस्ट उवाली नीलू वे रे ग्लास उवाली अलागे మనం రెగ్యులర్ గా ఉడికించి చాట్ మసాలా బటర్ వేసి తీసుకుంటుంటాము అలా కాకుండా డిఫరెంట్ గా ఇవాలైతే మీకు చూపించబోతున్నాను ముందుగా వీటిని ఉడికించి పక్కన పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని నీళ్లు వేసి నీళ్లు మరిగిన తర్వాత మనం ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ మొత్తం వేసి ఉడికించుకోవాలి మీకు కావాలంటే కుక్కర్లో కూడా ఒక విజిల్ పెట్టి ఉడికించుకోవచ్చుండి కానీ ఇలా ఉడికించుకుంటే బాగుంటుంది స్వీట్ కార్న్ అయితే ఉడికిపోయాయండి ఇంకొక 2 నిమిషాలు అయితే ఉడికిపోతుంది మీకు కావాలంటే కుక్కర్లో కూడా వేసి ఒక విజిల్ పెట్టుకోవచ్చుండి ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేస్తే సరిపోతుంది స్వీట్ కార్న్ అయితే చక్కగా ఉడికిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసి వీటిని స్నాక్ గా మిక్స్ చేసుకుందాము స్వీట్ కార్న్ అయితే ఉడికిపోయాయండి చూసారు కదా మరి మెత్తగా కాకుండా ఈ విధంగా ఉడికించుకోవాలి ఎక్కువ సేపు ఉడికిచినట్లయితే మనము తినేటప్పుడు మరి సాఫ్ట్ గా అయిపోతాయి ఒక 5 నిమిషస్ అయితే ఉడికిపోతాయండి ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకుందాము మనం రెగ్యులర్ గా చేసుకునే విధంగా కాకుండా ఒక క్యారెట్ తురిమి పక్కన పెట్టుకున్నానండి అలాగే కీరా ఒకటి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి విత్తనాలు తీసేసిన క్యాప్సికము సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి హాఫ్ చెక్క నిమ్మకాయండి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా బటర్ అలాగే చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్ రుచికి సరిపడినంత ఉప్పు ధనియాల పొడి కొద్దిగా అలాగే మీ కారానికి సరిపడినంత కారం అండి మీరు కావాలంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది మిక్స్ చేసుకుందాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మామూలుగా పిల్లలు అయితే క్యారెట్ క్యాప్సికమ్ అవి తినరు కదా ఈ విధంగా మిక్స్ చేసి ఇచ్చినట్లయితే తినేస్తారు ఒక బౌల్ తీసుకొని స్వీట్ కార్న్ వేసుకుందాము हेल्दी स्नैक अंडी इपड़ो कीरा मुक्कल वेसुकुंदामु रिक्वेस्ट अंडी मन चैनल एवरैना फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेयंडी लाइक चेयंडी शेयर चेयंडी पक्कने उंडे बेल आइकॉन प्रेस चेसी आल अनी ऑप्शन प्रेस चेयंडी तर्वात क्यारेट तुरुम वेसुकुंदामु అలాగే క్యాప్సికమ్ ముక్కలండి కొద్దిగా కొత్తిమీర అలాగే వేడి మీదే బటర్ వేసుకోవాలండి స్వీట్ కార్న్ వేడిగా ఉన్నా గనుక కొద్దిగా సెంటర్ లో బటర్ వేస్తున్నాను బటర్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలాగే చాట్ మసాలా వేస్తాము ఇందులో కొద్దిగా కారం అండి అలాగే కొద్దిగా धनियाल पुड़ी अलागे चाट मसाला अंडी चाट मसाला लेकुन्ना आमचूर पाउडर ना गानी वेसुकोंडी अलागे रुचि की सरिपड़िनंत उप्पंडी इवन्नी वेसाक ओकसारी मिक्स चेसुकोवडमे मिक्स चेसुकुंदामंडी इंका मोत्तम స్నాక్ అయితే రెడీ అయిపోయిందండి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా చేసి పెట్టినట్లయితే ఇంట్రెస్ట్ గా తింటారు అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి క్యాప్సికమ్ మనం పచ్చిది అయితే తినలేం కదా ఈ విధంగా స్వీట్ కార్న్ లో వేసిస్తే మళ్ళీ తినేస్తారు
ఇది పక్కన పెట్టేసి మనం రెగ్యులర్ గా స్వీట్ కర్న్ ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తానండి. బటర్ కొద్దిగా తీసుకున్నామండి. అలాగే సాల్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ ధనియాల పొడి ఆమ్చూర్ పౌడర్ కారం అండి వేసేసి మిక్స్ చేసుకోవడమే. వేడి మీద బటర్ వేస్తే మెల్ట్ అయిపోతుంది కదండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తినేస్తారు. మీరు కారం వద్దనుకున్న ఒకటి ఆమ్చూర్ పొడి అలాగే బటర్ వేసి కొద్దిగా ధనియాల పొడి వేసి ఇచ్చేస్తే సాల్ట్ వేసి బాగుంటుందండి. ఇంతేనండి చూసారు కదా సింపుల్గా స్వీట్ కార్న్తో ఈ విధంగా చేసుకుని పెట్టినట్లయితే పిల్లలు స్కూల్ నుంచి రాగానే తినేస్తారు. అంతేనండి రెడీ అయిపోయింది. వీటిని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. పిల్లలకి ఒక కప్పు తీసుకొని వేసి చేస్తే ఇష్టంగా తినేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. మరో మంచి వీడియోతో మేము ముందుంటానండి. థ్యాంక్ యూ.